మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం టెంకటి బుద్ధారం గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను తమకు ఇప్పించాలని మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వారికి మెదక్ జిల్లా సిపిఎం పార్టీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం టెంకటి బద్దారం గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ 78 82 18 22 సర్వే నంబర్లలో తాత ముత్తాతల నుండి సాగులో ఉన్న భూములను తక్షణమే రెవెన్యూ అధికారులు సర్వే చేయాలని, 1954 కష్టపహాని ప్రకారం రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పెద్ద శంకరంపేట పోలీసులు రైతులపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నెంబర్ ఉండాలి, ధరణి పోర్టల్ పుణ్యమా అని తప్పుడు రికార్డులు సృష్టించి రియాక్టర్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రాణి శంకరమ్మ ఇనాం భూములకు సంబంధించి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారని, నేటి వరకు కూడా పత్తి కంది పంట వేసుకొని కాస్తులో ఉన్నామని తెలిపారు. పెద్ద శంకరంపేట మండలం 6 గ్రామాలకు సంబంధించిన 66 ఎకరాల భూమికి సంబంధించి ఓఆర్సీ ఇప్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని ఏళ్ల తరబడి సాగు చేసుకున్నట్లు భూములను ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనిడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ధర్నా నిర్వహించి భవిష్యత్ ప్రణాళిక నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సార్, నా పేరు సాయిలు, బద్దారం గ్రామం మాది. మేము ఆల్రెడీ మా తాత ముత్తాల నుంచి ఈ భూమి మీద మేము ఉన్నాం ఆల్రెడీ. ఇప్పుడు కొంతమంది పెద్ద మాకంటే పెద్ద అధికారులు వచ్చి భూమి మాది మాది అని అని మాకు బెదిరిస్తున్నారు. వచ్చినప్పుడు బెదిరియ్యంగానే మాకు భయం అవుతుంది. భయం కాగానే మేము కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చినాం. వచ్చినందుకు మాకు సహకారం చేయాలని అందరికీ మనవి చేసి కోరుతున్నాం. మేము భూమి మీద మాకు మాది మాది అంటే పెద్దలు మాకంటే పెద్దలు మీద ఉన్నవాళ్ళు మాది అంటున్నారు. మా తాత ముత్తాతలు మొత్తము చేసిన భూమి ఇది ఆల్రెడీ పట్టయింది. ఒక కిత్త కాక 2 కిత్తలు పట్ట అయింది, పట్టదారి మేము ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు మా కాలేదు పట్ట అని మాకు అంటారు. మా భూమి మాకు చేసేయాలని కోరుతున్నాం సార్. పెద్ద శంకరంపేట మండలం టెంకటి బద్దారం గ్రామాల్లో ఉన్న ఇనాం భూముల మీద రియల్ ఎస్టేటర్లు మరియు స్థానిక పెద్ద స్థాయి ప్రజాప్రతినిధుల యొక్క కన్నులు పడ్డాయి. గతంలో రాణి శంకరమ్మకు సంబంధించినటువంటి ఈ భూముల్లో ఇనాం భూముల్లో రైతులకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి కాస్తు కాలంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా బద్దారం గ్రామంలో రిజిస్ట్రేషన్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. నేడు రియల్టర్లు వచ్చేసి పెద్ద ప్రజాప్రతినిధుల యొక్క అండదండలతోని ఈ భూములు మాయని చెప్పి రైతులను ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇనాం భూములు 1954 కాస్రాపానిలో కూడా రైతులు సాగుదార కాలంలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ పుణ్యమా అని చెప్పి రాణి శంకరమ్మకు సంబంధించినటువంటి వారసులు ఈ భూములు మాయని చెప్పి ధరణి పోర్టల్ ద్వారానే అమ్మకాలు చేసి ఇలా రైతుల మీద దాడులు చేస్తున్నారు. మేము 4 రోజుల క్రితమే గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. గ్రామాన్ని సందర్శిస్తే స్పష్టంగా ఆ భూముల్లో కంది పంట పత్తి పంట పెద్ద ఎత్తున సాగు చేసి రైతులు పంటలు పండించుకుంటారు. మరి పంటలు వండేటువంటి భూముల్లో రియల్టర్లకు ఎక్కడ హక్కుందని చెప్పి ఇలా సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది. మరి ఈ భూముల్లోకి పెద్ద ఎత్తున రియల్టర్లు గుండాలు దాడులు చేస్తుంటే మరి స్థానిక పోలీసులు రైతుల మీదనే కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మరి పోలీసు అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు కానీ కసరా పాని కనిపిస్తలేదా, పానీలో కాస్తుదార కాలం కనిపిస్తలేదని చెప్పి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని జిల్లా స్థాయి అధికారులు జోక్యం చేసుకొని రైతులందరికీ ఓఆర్సీలు ఇవ్వాలని చెప్పి రియల్టర్ల దాడుల నుంచి కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నది.